హాయ్ హలో, ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాంటి మన టాపిక్ అయితే సిస్టైటిస్ గురించి. మరి మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ సిస్టైటిస్ అంటే ఏంటంటే మూత్రాశయంలో వాపు అన్నమాట, మూత్రాశయంలో యూరిన్ ఇన్ఫెక్షను, మూత్రాశయంలోకి రావటము అండ్ అంటే మూత్రాశయం వాపు వస్తుంది దీంట్లో. ఇది జనరల్గా ఆడవాళ్ళలో ఎక్కువగా కనపడుతుంది. మామూలుగా అయితే ఇది కొన్ని రకాల మందుల వల్ల, తర్వాత కొన్ని రకాల శుభ్రపరచుకోవడానికి వాడే కొన్ని రకాలైన కెమికల్స్ వల్ల, తర్వాత గర్భ నిరోధక పద్ధతులు, స్పెర్మిసిడల్ జెల్లీస్ అని వాడతారు వాటి వల్ల, తర్వాత రేడియేషన్ థెరపీ లాంటివి చేయించుకున్నప్పుడు, క్యాథిటర్స్ అని ట్యూబ్ వేస్తారనమాట యూరిన్ రానప్పుడు, అలాంటి వాటి వల్ల, వీటన్నిటి వల్ల కూడా రావచ్చు. ఇది వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే యూరిన్లో నొప్పి రావటము, యూరిన్ పోసుకునేటప్పుడు నొప్పి, మంట రావటము, తర్వాత పదే పదే వచ్చినట్టు ఉండటం యూరిన్, వెళితే కొద్ది కొద్దిగా రావటము, మళ్ళీ వచ్చినట్టు ఉండటము, యూరిన్ ఎక్కువసార్లు రావటము, యూరిన్లో బ్లడ్ లాంటిది పట్టము, లేకపోతే యూరిన్ గంజిలాగా రావటము, ఇలాంటివన్నీ జరుగుతాయి. తర్వాత జ్వరం రావటము, వణుకు రావటము, పొత్తి కడుపులో నొప్పి రావటము, వాంతులు రావటము, వాంతి వచ్చినట్టు ఉండటము, ఇలాంటి లక్షణాలన్నీ కూడా దీనిలో కనబడవచ్చు. మూత్రం ద్వారా బ్యాక్టీరియా చేరి అవి పెరగటం వల్ల ఇలా ఇన్ఫెక్షన్ వస్తుందన్నమాట. మరి ఈ బ్యాక్టీరియా అనేది జనరల్గా ఈకోలై బ్యాక్టీరియా ఎక్కువగా చేరుతూ ఉంటుంది. ఒక్కోసారి ఇన్ఫెక్షన్ ఏం లేకపోయినా కూడా ఈ సిస్టైటిస్ రావచ్చు. అంటే కొన్ని కీమోథెరపీ చేసినప్పుడు, తర్వాత క్యాథిటర్ లాంటివి వాడినప్పుడు, రేడియేషన్ వల్ల, తర్వాత కొన్ని స్ప్రేస్, హైజీన్కి వాడే స్ప్రేస్ వాడటం వల్ల, ఈ గర్భ నిరోధక స్పెర్మిసిడల్ జెల్లీస్ వాడటం వల్ల, ఇలా వీటన్నిటి వల్ల కూడా ఈ సిస్టైటిస్ అనేది వస్తుంది. తర్వాత కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు, డయాబెటీస్ ఉన్నప్పుడు, తర్వాత ప్రోస్టేట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఇలాగా సిస్టైటిస్ వస్తుంది. తర్వాత వెన్నుపాముకి దెబ్బ తగలటం వల్ల కూడా ఇలా సిస్టైటిస్ రావచ్చు. మరి ఆడవాళ్ళకి ఈ యురిత్రా అనేది షార్ట్గా ఉండటం వల్ల ఎక్కువగా ఇలా సిస్టైటిస్ రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత సెక్స్ తర్వాత శుభ్రత పద్ధతులు పాటించకపోయినా కూడా ఇలాగా సిస్టైటిస్ రావచ్చు. తర్వాత గర్భ నిరోధక పద్ధతుల కోసం డయాఫ్రామ్ లాంటివి వాడినప్పుడు కూడా ఇలాగ యూరిన్ ఇన్ఫెక్షను, సిస్టైటిస్ వస్తుంది. మెనోపాసు, డయాబెటీసు, క్యాన్సర్సు, హెచ్ఐవి లాంటి వ్యాధులు ఉన్నప్పుడు కూడా ఈ సిస్టైటిస్ వ్యాధి వస్తుంది. వీళ్ళు కనుక ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఈ వ్యాధి కిడ్నీ ఇన్ఫెక్షన్ కింద మారటము, తర్వాత పైలోనెఫ్రైటిస్ అనే కిడ్నీ ఇన్ఫెక్షన్ రావటము, ఇలాంటివి కూడా జరుగుతాయి. మరి ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాటరు, లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. యూరిన్ అనాలసిస్ చేయించుకొని దాంట్లో వచ్చిన ఇన్ఫెక్షన్ బట్టి యూరిన్ కల్చర్ అలాంటివి కూడా చేయించుకొని మందులు వాడటము లాంటివి చేయాలి. యూరిన్ అనాలసిస్ చేయించుకొని యాంటీబయాటిక్స్ వాడటము లాంటివి చేయాలి. ఒకవేళ అది తగ్గకపోతే యూరిన్ కల్చర్ లాంటివి చేయించుకోవాలి. యూరిన్కి ఎక్కువ నీళ్లు తాగి పదే పదే వెళ్ళటము, తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్ ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవటము చేస్తూ ఉంటాం. స్ప్రేస్ లాంటివి వాడకుండా మామూలుగా నీళ్లతోనే శుభ్రంగా వెనుక వైపుకు శుభ్రం చేసుకోవటము, సెక్స్ ముందు తర్వాత కూడా శుభ్రత పాటించటము, ఇలాంటివన్నీ చేయాలి. మామూలుగా న్యాచురల్గా అయితే ఈ క్రేన్ బెర్రీ జ్యూస్ కానీ, సిట్రాల్కాన్ ఉంటుంది అది, నీళ్లలో కలుపుకొని తాగటము, ఇలాంటివి చేయాలి. తర్వాత వేడి నీటి కాపడం లాంటివి పెట్టడం కానీ, మసాలా లాంటి పదార్థాలు తినకుండా ఉండటము ఆ టైంలో, ఇలాంటివన్నీ చేయాలి. మరి అదండి సిస్టైటిస్ గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.